पवर आफ् तेलुगु वाइस की स्वागत। ई रोज मनम ध्यानम जीवन यानम गुरिंची ई आडियोलो तेलुसुकोबोतुन्नाम फ्रेंड्स। दैनंदिन जीवितंलो इंटा बयटा एन्नो बंधालु बाध्यतलु मनुगडकी इवन्नी अवसरमे, कानी अवी ओत्तिडि पेंचकूडदु। अलागे ना उनिकि, ना शरीरं, ना मनस्सु, నాలో పొంగే జీవ చైతన్యం ఇలా నేను గురించిన తపనతో తాపత్రయంతో ఆందోళన చెందుతూ ఉంటాం. ఆవేదన, ఆక్రోషం కూడా కలుగుతుంటాయి. వాటికి విరుగుడు ధ్యానమేనన్నారు నాటి మహర్షుల దగ్గర నుంచి నేటి మేధావుల వరకు. మనమంతా ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు రోజువారి పనుల్లో మునిగిపోతాం. లోకంలో దేన్నైనా సాధించడానికి ఉపయోగపడే పనిముట్లుగానే మనసు, శరీరాలను చూస్తాం. ఏదైనా జబ్బు చేస్తే తప్ప వాటిని పట్టించుకోం, అవంటే లెక్కే లేదు. అలా మనం జీవిత కేంద్రం నుంచి దూరంగా జరిగిపోయి ప్రాపంచిక కార్యకలాపాల్లో మునిగిపోతున్నాం. నేనేదో సాధించాను, నేను గొప్ప అని ప్రపంచానికి చూపించాలని తాపత్రయపడతాం. దేన్నైనా అనుబంధించాలంటే మొదట దాన్ని గమనించాలి. అలా గమనించాలంటే మనకి ఆ అంశానికి కొంత భేదం దూరం ఉండాలి. అప్పుడు మనకి మనమే ఒక సాక్షిగా మారి మన అస్తిత్వాన్ని నిశితంగా గమనిస్తాం. అదే ధ్యాన ప్రక్రియ. మన శరీర స్పందనలు, మనసులో మెదిలే ఆలోచనలు, మనసు, శరీరాలను కలిపే వారధి లాంటి శ్వాసని ఎరుకతో గమనించడమే ధ్యానం. అలా మన సన్నిధిలో మనం ఉండటమే ధ్యానస్థితి. మంచి చెడుల చీటీలు, ప్రియం అప్రియం అనే ఎంపికలు లేకుండా జరిగే సాక్షి మాత్ర పరిశీలనే ధ్యానంలో కీలకం. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంచకుండా గమనించడమే ధ్యానం. ధ్యాన సాధనతో ఒరిగేదేమిటని చటుక్కున ప్రశ్నిస్తుంది మనస్సు. డబ్బు, కీర్తి, హోదా, అధికారం లాంటివేమైనా వస్తాయేమో అనే ఆరాటం ఉంటుంది ఆ ప్రశ్న వెనుక. నిజానికి ధ్యాన సాధన వలన కలిగే ఫలితాలను మనకు తెలిసిన ప్రాపంచిక కొలమానాలతో అంచనా వేయలేం. ధ్యానం వల్ల మన అస్తిత్వానికి సంబంధించిన ఎరుకు మెరుగవుతుంది. దైనందిన హడావుడి నుంచి ఆశించిన కేంద్రం వైపుకు మనల్ని మళ్లించే ప్రక్రియ మొదలవుతుంది. గతం ఒక జ్ఞాపకం, భవిష్యత్తు ఒక ఊహ, ఏది వాస్తవం కాదు. ఈ అవగాహన గనక ఉంటే గడుస్తున్న క్షణం మాత్రమే వాస్తవమని, అసలు జీవితం అంటే ప్రస్తుత క్షణమని ఇట్టే బోధపడుతుంది. అలా మనల్ని ప్రస్తుతంలో ఉంచటమే ధ్యాన సాధన వల్ల ప్రయోజనం. ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూసే గుణాన్ని మనలో చాలామందిని కోల్పోయాం. ఒక వ్యక్తిని సహచర జీవిగా చూడటానికి బదులు వారి పేరు, ప్రాంతం, జాతీయత, హోదా, వారి వల్ల కలిగే ప్రయోజనం ఇన్ని చీటీలు తగిలించి చూస్తాం. ఆఖరికి మనల్ని మనం కూడా భార్య లేదా భర్తగా, తల్లి లేదా తండ్రిగా, అధికారిగా, వ్యాపారిగా ఇలా ఆయా పాత్రల్లోనే చూస్తాం. అలాంటి గుర్తింపే పొందుతాం. ఇక దేవుడి విషయానికి వస్తే అసలైన దైవత్వ భావన మాయమై భిన్న రూపాల్ని కల్పించి విభిన్న పేర్లు పెట్టుకున్నాం. మానవాళినే మతాల వారీగా విభజించేశాం. ఒక వస్తువులోని నిజమైన విలువను గుర్తించడం, ఆస్వాదించడం మర్చిపోయాం. ప్రతిదాన్ని ధన రూపంలో బేరీజు వేస్తూ సమాజ సౌకర్యంగా సృష్టించుకున్న కాగితపు డబ్బుపై మమకారం పెంచుకున్నాం. ప్రాణాధారమైన భూమిని సైతం భూమిగా కాక దేశాలు విభజన రేఖల చిత్రపటంగానే చూస్తాం. ధ్యానం వల్ల ఈ పాత్ర పోషణలు, గుర్తింపు చీటీల చట్టం నుంచి మనల్ని తప్పించి ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడగలుగుతాం. ఇవన్నీ మాటలుగా అర్థమవటం ఒక స్థాయి, ఆ అవగాహన మన స్వభావంలో ఇక ఇంకడం రెండో స్థాయి. ఆ అనుభవం మన దైనందిన జీవితంలో ప్రతిఫలించడం అసలైన అంతిమ స్థాయి. ధ్యానంతో అది సాధ్యమై జీవితంలో ఒక కొత్త కోణం ఆవిష్కృతమవుతుంది. అనవసర భయాలు, ఆందోళనలు మాయమవుతాయి. అతిగా మాట్లాడటానికి అలవాటు పడిన మనస్సు తేలిక పడుతుంది. మానసిక ప్రశాంతత ధ్యాన సాధనకు తక్షణ ఫలితమైతే మానవ సంబంధాలు మెరుగవడం, రోజువారి పనుల్లో నాణ్యత, ఉద్యోగంలో సమర్థత, ఇవన్నీ నెమ్మదిగా వాటంతట అవే వనగూరుతాయి. ఇప్పటి వరకు మనల్ని శాసించిన మనస్సు మన ఆధీనంలోకి వస్తుంది. నిజంగా నేను ఎవరో అర్థమవుతుంది. ఫలితంగా అహం నశిస్తుంది. అసలైన ఏకాంతం, నిశ్శబ్దం సిద్ధిస్తాయి. అలాగే విశ్వజనీన ప్రేమ, కరుణ, సృజనాత్మకత లాంటి వృద్ధివి చెందుతాయి. జంతువులు, చెట్లలానే జీవించడం తప్ప జీవితానికి మరో లక్ష్యం లేదనే కీలక విషయం తెలుస్తుంది.
ప్రకృతి కి అనుగుణంగా అతి సరళంగా జీవించడమే అత్యున్నత జీవితమని అర్థమవుతుంది। చేసే ప్రతి పనిలో ఎరుక తోడవడానికి మనం ఏం చేసినా అది ధ్యానమే అవుతుంది। నిజానికి ధ్యానం అనే విత్తును నాటడమే మనం చేయాల్సింది। అది మొలకెత్తడం పెరిగి పెద్దవటం దానికి ప్రేమ కరుణ లాంటి అందాల పూలు పూయటం మన చేతుల్లో లేనివి। వాటంతట అవే జరిగే అద్భుతాలు। ఇలా ఆలోచించినప్పుడు మన జీవన సహజ స్థితి ధ్యాన స్థితి అని దీనికి మత విశ్వాసాలతో దేవుడితో సంబంధం లేదని స్పష్టమవుతుంది। జీవనయానమే ధ్యానం అన్న శిశులైన సత్యం బోధపడుతుంది। ఫ్రెండ్స్ మీకు ఈ ఆడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరు